పశ్చిమ గోదావరి జిల్లా లింగపాల మండలం ఎడవెల్లి గ్రామంలో పెదాయి తుఫాన్ దట్టుకి సూపర్ ఫాస్ట్ స్లాబ్ కల్వర్ట్ కూలిపోయింది. ఈ స్లాబ్ కల్వర్ట్ కూలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ కెనాల్ ద్వారా ఎడవెల్లి గ్రామానికి చెందిన 1500 ఎకరాల సాగు భూమికి, ఎర్రంపల్లి గ్రామానికి చెందిన 300 ఎకరాల సాగు భూమికి నీరు అందించవలసి ఉండగా ఈ కల్వర్ట్ కూలిపోవడంతో దాల్వా సాగుకు సాగునీటి ఇబ్బంది కలుగుతుందని ఆయకట్ట రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు చేస్తున్న నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ కల్వర్ట్ పనులు యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గోదావరి జిల్లా లింగపాలెం మండలం టీఆర్పీ డబ్ల్యూఏ ప్రెసిడెంట్ అయినటువంటి నా పేరు చిలకాని వెంకటకృష్ణారావు. మేజరు, ఈ తుఫాను వల్ల వచ్చినటువంటి నష్టం ఎడవెల్లి మేజర్ వన్లో మన 110 మైలేజ్లో ఉన్నటువంటి సూపర్ పాస్ కింద ఎడవెల్లి మేజర్ వన్ కింద ఎడవెల్లిలో సుమారుగా 1500 ఎకరాలు ఎడవెల్లి ఆయకట్టు మరియు ఎర్రంపల్లిలో 300 ఎకరాలు ఆయకట్టు ఆ ప్రాంతమై ఉన్నది. ఈ సూపర్ పాస్ కింద లోగడ 12 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి తుఫాన్కి 2 పైపులు వేశారు. తర్వాత మళ్ళీ లైలా తుఫాను, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి లైలా తుఫాన్కి ఒక 9 పైపులు మళ్ళీ స్లాబ్ కల్వర్ట్ పోతే టెంపరీగా పైపులు వేసి పర్మనెంట్ వర్క్ చేస్తామని చెప్పని అన్నారు. 1995లో నాబార్డు వర్క్లు వస్తాయని చెప్పని అన్నారు. తర్వాత 2004లో వరల్డ్ బ్యాంక్ నిధులు వస్తాయి, ప్రాజెక్ట్ కింద వర్కులు చేస్తామని చెప్పని అన్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి వర్కులు కూడా చేపట్టలేదు. మొన్న జేకే టీము వారు వచ్చి యుద్ధ బాధితులపై వెంటనే ఈ కాలువ చేయాలి అని చెప్పనని మేము కోరగా చేస్తామని చెప్పనని అన్నారు. జేకే వారు హామీ ఇచ్చి వెళ్ళారు కానీ వర్క్ మొదలుపెట్టలేదు. అంతలో ఈ తుఫాన్ రావడం వల్ల ఈ తుఫాన్కి ఉన్నటువంటి సావకాశం, నీరు వెళ్ళేటటువంటి సావకాశం కూడా లేకుండా మొత్తం స్లాబ్ కల్వర్ట్ మొత్తం పడి కూలిపోయింది. కాబట్టి ఈ విషయాన్ని మన పత్రికా విలేకరుల ద్వారా కూడా తెలియజేయాలనేటటువంటి సదుద్దేశంతో మన వారిని కోరగా వెంటనే స్పందించి పత్రికా విలేకరులు వెంటనే మన స్లాబ్ కల్వర్ట్ వద్దకు వచ్చారు. డిపార్ట్మెంట్ వారికి కూడా నేను ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. కానీ డిపార్ట్మెంట్ వారు ఎవరు కూడా ఇంతవరకు రాలేదు. కాబట్టి వెంటనే ఈ దీన్ని యుద్ధప్రాతిపదికన తీసుకుని వెంటనే ఈ కల్వర్ట్ వర్క్ మొదలు పెడితే కానీ ఎడవెలికి జీవనోపాధి లేకుండా పోతుంది. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఈ యొక్క పనిని తగిన నిధులు మంజూరు చేయించి మన అధికారులచే పనిని తొందరగా మొదలుపెట్టేటట్టుగా చేసి స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తూ, పైగా రాబోయేటటువంటిది ఎలక్షన్ కోడ్ వస్తే పని ఆగిపోతుంది అనేటటువంటి భయం మాలో ఉన్నది. కాబట్టి తక్షణమే వెంటనే ఈ యొక్క పనిని మంజూరు చేయించవలసిందిగా కోరి ప్రార్థించడం ఏంది ప్రభుత్వం. సూపర్ పాస్ వెంటనే పడిపోయింది, సూపర్ పాస్ పడిపోయినటువంటి దాన్ని వెంటనే నిర్మాణం చేయాలి. మేకలవాకు పైన పడిపోయినటువంటి కాలువను కూడా వెంటనే, మేకలవాకు పైన పడిపోయినటువంటి వంతెన్ను కూడా, మేజర్ వన్ మీద ఉన్నటువంటి పడిపోయినటువంటి డ్రాప్లన్నీ మేజర్ వన్